కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ ఖమ్మంలో నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. అందులో భాగంగా 3-స్టార్ ఫ్రెండ్లీ యూత్ ఆధ్వర్యంలో స్థానిక పెవిలియన్ గ్రౌండ్ నుండి జెడ్పీ సెంటర్ వరకు ర్యాలీ జరిగింది. శాంతి మార్గంలో వెళుతున్న భారత్ను రెచ్చగొట్టే విధంగా పాకిస్తాన్ దాడులు చేస్తుందని వారు అన్నారు. జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ ఈ ర్యాలీ కొనసాగింది. పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ ముందుకు కదిలారు. ఈ సందర్భంగా 3-స్టార్ ఫ్రెండ్లీ యూత్ నిర్వాహకులు మాట్లాడారు. జవాన్లపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. శాంతియుత మార్గంలో అభివృద్ధిలో పయనిస్తున్న భారత్ను దెబ్బతీయాలని ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారని, ఈ దాడులను తిప్పికొట్టి భారత్ బలమేంటో నిరూపించాల్సిన అవసరం ఉందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. భారత సైన్యం మీద పాకిస్తాన్ ముష్కరులు అత్యంత దారుణమైన ఏమైనా చర్యగా సైనికులంతా కూడా వారి యొక్క సెలవు దినాలు ముగించుకొని విధుల్లోకి నిర్వహించడానికి వెళ్తున్న సమయంలో ముష్కరమూకలు ఎదురుగా వచ్చి ఏం చేయలేక దొంగదెబ్బతోటి ఒక ఆత్మాహుతి దళంతో 42 మంది సైనికుల్ని పొట్టన పెట్టుకున్నారు. దీన్ని భారతదేశం మొత్తం కూడా ప్రత్యేకంతో ఖండిస్తుంది. దీనికి నిరసనగా ఈరోజు ఖమ్మంలో మా యొక్క 3-స్టార్ యూత్ ఆధ్వర్యంలో చనిపోయినటువంటి జవాన్లకి సంఘీభావంగా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాము. అదేవిధంగా భారత ప్రభుత్వం కూడా ముందు పాకిస్తాన్ ఉగ్రవాదులు కానీ పాకిస్తాన్ పౌరులు కానీ భారతదేశంకి వెళ్ళి చూడాలంటే చాలా కిరాతకమైనటువంటి రోజు రావాలి. వాళ్ళకి మనం ఏ రోజు కూడా శాంతి కోసం మనం పోరాడుతూ ఉంటే వాళ్ళు ఇంకా మన మీద రెచ్చగొట్టే దూరంలో పోతూ ఉన్నారు. భారత ప్రభుత్వం దీనికి తగ్గట్టుగా వాళ్ళకి మనం ప్రతీకార చర్య భారతదేశం యొక్క లక్ష్యం అది కాకపోయినప్పుడు కూడా ఓపిక అనేది చాలా నశించింది. యువత కూడా ఈ రోజున చాలామంది కూడా ఫేస్బుక్లో కానీ చూస్తూ ఉన్నాం. ఈ క్షణంలో సైన్యంలో చేరుతా అంటే ఎంతోమంది యువతులు యువకులు చాలా ముందుకొచ్చి చాలా కసితోడున్నారు. అలాంటి ఈ యొక్క సున్నితమైన సమస్యని భారత ప్రభుత్వం పాకిస్తాన్కి దీడుగా ఎదుర్కొని భవిష్యత్తులో పాకిస్తాన్ ఉగ్రవాదులు భారతదేశ సరిహద్దుల్లోకి రావాలంటే వణికిపోయే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ యొక్క యువత తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వం కానీ తెలియజేస్తున్నాం. భారత్పై జరిగిన ఈ దాడిని ఖండిస్తున్నాం. పాకిస్తాన్ ప్రతి చలికాలంలో మాటు వేస్తుంది. ఈసారి నవంబర్ డిసెంబర్ దెబ్బతింది అనుకున్నాం. ఈసారి ఫిబ్రవరిలో మళ్ళీ చేయడం బాధాకరం. మంచు కాలంలో మంచు దాటును దాక్కొని చేస్తున్నారు. ఈసారి ఫిబ్రవరి మాసంలో చేసింది. ఈ కాలంలో మనం జాగ్రత్త కూడా దాడి చేస్తుంది. ఈ దాడిని మేము ఖండిస్తున్నాం. యువత అంతా కలిసేసి ఈ దాడి మీద పోరుగా ఉన్నాం. ఇప్పటికీ భారత సైన్యంలో జరగడానికి యువత చాలామంది సిద్ధంగా ఉన్నారు. ఇదే కంటిన్యూషన్ అవుతుంది. భారత్కి ఎలాంటి నష్టం జరగదు. భారత్ మీద చిన్న ఈగ వాలినా సరే పాకిస్తాన్ చాలా నష్టపోతుంది. ఈ విషయంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు అండగా ఉండకుండా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం.